ఎస్. సో నమాజ్ అంటే జనరల్గా డైలీ ఐదుసారి చేస్తారు, బట్ ఆ పర్టికులర్గా రంజాన్ నెలలో ఆరోసారి చేస్తారు, దాన్నే తారావి అని అంటారు. ఆ టైంలో మొత్తం ఖురాన్ అంతా కూడా వాళ్ళు చదువుకోవడం జరుగుతూ ఉంటుంది. అధికతరలో ఇసీ మహీనేమే జకాత్ హోతే హై, జకాత్ జకాత్ అన్నాం, జకాత్ నాలుగవది, జకాత్ దేతే హై, జకాత్ అంటే దాన్ కర్ణ, జకాత్ అంటే దానం చేయటం. వే అప్ని సంపత్తి సోనా చాందీ ధన్ వార్షిక్ ఆయ్ ఆది పర్ 2.5% ధన్ నికాల్కర్ గరీబం యా జరూరత్ మందోంకి బాంటతే హై. అది ఒక గొప్ప విశేషంగా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. జకాత్ అనేది కంపల్సరీ చేయాలి. జకాత్ అని అంటే వాళ్ళ డైలీ ఎర్నింగ్ ఉంటుంది కదా, డైలీ సంపాదన ఉంటుంది, లేదంటే ఇయర్లీ ఇన్కమ్ ఉంటుంది, ఇయర్లీ ఇన్కమ్లో నుంచి కానీ లేదా డైలీ ఎర్నింగ్లో నుంచి కానీ డైలీ సంపాదన నుంచి కానీ కొంత అమౌంట్ని తీసి, కొంత డబ్బులు తీసి, అది డబ్బు రూపేనా కావచ్చు, వస్తు రూపేనా కావచ్చు, అట్లాగేనా. సో ఇక్కడ ఏం చెప్పాడంటే చూడండి, అప్ని సంపత్తి, సంపత్తి అంటే ఆ యొక్క ఎర్నింగ్, ఆస్తిలో నుంచి కానీ బంగారం కానీ వెండి కానీ డబ్బు రూపంలో కానీ వార్షిక ఆయ్, వార్షిక ఆయ్ అంటే యాన్యువల్ ఇన్కమ్, ఇయర్లీ ఇన్కమ్ ఉంటుంది కదా, దాంట్లో నుంచి కొంత భాగాన్ని తీస్తారట. అంటే ఎంత భాగం అంటే 2.5%. ఢాయి అని అంటే 2.5 అని అర్థం. ఢాయి ఇందాక చెప్పింది డేడ్, డేడ్ అంటే డేడ్ అంటే 1.5, డేడ్ అంటే 1.5. ఢాయి 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 అనేది 2.5 అంటే 2 3/4 చేస్తారు జనరల్గా. ఇక్కడ 3/4 మనకి ఢాయి అని చెప్పాడు, జనరల్గా వాళ్ళు తీసేది 1/4 తీస్తారు. మరి అంత 2.5 తీశారు, 1/4 మ్యాక్సిమం, మినిమం 1/4 తీస్తారు. 1/4 నుంచి 3/4 తీసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ఇయర్లీ ఇన్కమ్లో నుంచి 3/4 ఆఫ్ ది అమౌంట్ వాళ్ళు తీసుకొని దాన్ని అది ఖర్చు పెడుతూ ఉంటారు. ఎవరికి ఖర్చు పెడతారంటే పేద ముస్లిమ్స్ ఉంటారు కదా, అంటే పూర్ ముస్లిమ్స్ ఉంటారు, పూర్ పీపుల్ ఉంటారు ముస్లిమ్స్లో, వాళ్ళకి కావాల్సినటువంటివి, వాళ్ళకి కావాల్సినటువంటివి క్లోత్ కానివ్వండి, లేకపోతే ఫుడ్ కానివ్వండి, వాళ్ళకి ఏదైతే ఇంపార్టెంట్ నీడీ థింగ్స్ నీడీ ఏదైతే ఉందో ఆ నీడ్ అనేది ఈ తీసుకున్న డబ్బుల్లో నుంచి వాళ్ళు ఖర్చు పెట్టి వాళ్ళకి దానం చేస్తూ ఉంటారు. అట్లా ప్రతి ఒక్కరు కంపల్సరీ దానం చేయాలి, దాన్నే జకాత్ అని అంటారు. వాళ్ళు 10 రూపాయలు సంపాదించాడు ఆ రోజు, దాంట్లో 1/4 తీసుకుని ఖర్చు పెడతాడు కంపల్సరీ అనమాట. ఎవ్రీ ముస్లిం అట్లా చేస్తుంటాడు, కంపల్సరీ చేస్తూ ఉంటారు అది. సో జకాత్ దేతే హై వే అప్ని సంపత్తి సోనా చాందీ ధన్ వార్షిక ఆయ్ అది పర్ 2.5% ధన్ నికాల్కర్ ధన్ నికాల్కర్ గరీబం వా జరూరత్ మందో మే బాంటతే హై. జరూరత్ మందో అంటే నీడీ పీపుల్, వాళ్ళకి అది పంచిపెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇస్ తరహ కియా జానే వాళ్ళ దాన్ని జకాత్ కహలాతా హై, ఈ రకంగా దానం చేసేదాన్ని జకాత్ అని అంటారు, దాన్ని జకాత్ అని అంటారు. ఇస్కే సాత్ సాత్ ఈద్కి నమాజ్ సే పహలే ఫిత్రా భీ దేనా జరూరీ హై. ఈద్కే నమాజ్కే పహలే, ఈద్ నమాజ్ చేసేటప్పుడు ఎంతో కొంత, ఇది ఒకటైతే ఫితరా అనేది ఒకటి, అంటే ఇది కంపల్సరీ చేయాలి, ఫితరా అనేది ఆప్షన్ అన్నమాట. సో పహలే ఫితరా భీ దేనా జరూరీ హై, ఫితరా అంటే దానం చేస్తుంటారు. అది ఇక్కడ పర్టికులర్గా అమౌంట్ అనేది ఇంత పర్సంటేజ్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ జకాత్లో 1/4 మినిమం 1/4 నుంచి 3/4 వరకు వెళ్తారు, వాళ్ళు ఉన్నటువంటి వార్షిక ఆదాయం నుంచి ఒక లిమిట్ ఇక్కడ ఇంత పర్సంటేజ్ ఇవ్వడం జరిగింది. ఫితరాలో పర్సంటేజ్ ఏం లేదు, వాళ్ళు ఇష్టం, ఫితరా అనేది వాళ్ళ ఇష్టం, కంపల్సరీ చేయాలి కూడా ఫితరా అనేది, బట్ అక్కడ ఆప్షన్ ఉంటుంది, ఇంత పర్సంటేజ్ ఏం లేదు, ఆప్షన్ ప్రకారం వాళ్ళు ఎంతకారో అది చేసుకోవచ్చు, అది కూడా చేయాల్సి ఉంటుంది. ఇస్లియే బి ఇసే ఈదుల్ ఫితర్ కహా జాతే, అందుకే దీనిని ఈదుల్ ఫితర్ అని స్టార్టింగ్లో చెప్పాను. ఈదుల్ ఫితర్ అంటే దానం చేయడం, దీన్ని దాన యొక్క పండుగ అని చెప్పి చెప్పారని చెప్పి స్టార్టింగ్లో చెప్పాను మీకు. ఇస్తర రంజాన్ కే మహీనే మే చారో ఓర్ పరోపకారికి భావన చా జాతి.
సో ఈ రకంగా రంజాన్ నెలలో ఎక్కడ చూసినా ఈ పరోపకార భావన అనేది పది మందికి హెల్ప్ చేయాలి, చుట్టూ ఉన్న 10 మందికి హెల్ప్ చేయాలి, అన్నట్టు సహాయ సహకారాలు ఇవ్వాలి అనేటువంటి భావన ప్రతి ఒక్కరిలోనూ కలుగుతూ ఉంటుంది. అదే ఈ రంజాన్ యొక్క గొప్పతనం. జిస్సే సబ్కో మానవ సేవాకి పదపరబడనీకి ప్రేరణ మిల్తీ హే. సో దీనివల్ల అందరికీ ఏం కలుగుతుంది అంటే సర్వీస్ టు గాడ్, సర్వీస్ టు హ్యుమానిటీ అనే ఒక మానవ సేవయే మాధవ సేవ అనే ఒక మనకి పెద్దవాళ్ళు చెప్పినటువంటి ఒక ఆర్యోక్తి ఉంది. ఆ ఆర్యోక్తిని ఫాలో అవుతూ దాని గురించి చెప్పుకుంటూ దాన్ని ఫాలో అవుతూ అది మానవుడికి చేసిన సేవ వాళ్ళకి అలా చేసినట్టుగాను వాళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళకి కంపల్సరీ ఈ జకాత్ కానీ ఫితరా కానీ చేస్తూ ఉంటారు. కంపల్సరీగా వాళ్ళు జకాత్ కానీ ఫితరా కానీ చేస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళ ఆదాయంలో నుంచి వాళ్ళ వార్షిక ఆదాయంలో నుంచి 3/4 తీసుకుంటారు, కొంతమంది 1/4 తీసుకుంటారు. అక్కడ పర్టికులర్గా బట్ ఇవ్వడం అనేది కంపల్సరీ, పర్సంటేజ్ అనేది కంపల్సరీ, ఫితరాలో పర్సంటేజ్ అనేది ఏమీ లేదు. అందుకే దీనిని ఈద్ ఉల్ ఫితర్ అని పిలుస్తూ ఉంటారు. మ్యాక్సిమం అంతా కూడా ఆ నెలల్లో కూడా వాళ్ళలో పరోపకార భావన అనేది ఎక్కువగా వాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇస్తర రంజాన్ కే మహీనే మే చారో ఓర్ పరోపకారకి భావన చా జాతీ హే జిస్సే సబ్కు మానవ సేవాకి పదపర్ బడ్నేకి ప్రేరణ మిల్తీ హే. మానవ సేవ అనే మార్గంలో నడవడానికి వాళ్ళకి ప్రేరణ లభిస్తుంది. ఇస్లియే బచ్చే బచ్చే బి బడోంకే సాత్ రాత్ భర్ జాగితే హుయే ఇబాదతో మీ లీన్ హోతీ హే. సారీ చూట్ గయా. ఎస్, జిస్సే సబ్కో మానవ సేవాకి పదపర్ బడ్నేకి ప్రేరణ మిల్తీ హే ఇసీ మహీనే మే షబే కదర్ జాగ్నే కి రాత్ హోతీ హే. అదే నెలలో షబే కదర్ అని ఒక డే ఉంటుంది. డే ఒక రోజు, ఆ నెలలలో ఒక రోజు అనమాట షబే కదర్ అంటాం. దాన్ని షబ్ ఏ కదర్, దాన్ని బడే రాత్రితో పిలుస్తూ ఉంటారు. షబ్ ఏ కదర్, షబ్ సబ్ ఏ కదర్ పేరుతో, సబ్ ఏ కదర్ పేరుతో జాగ్నేకి రాత్ అవుతీ హే. జాగన, జాగన అంటే జాగారం చేస్తారు. జనరల్గా దీనికి యాక్చువల్గా సబే కదర్ అని పేరు. వాళ్ళు వాడుక భాషలో బడే రాత్ అంటారు దాన్ని. వాళ్ళు వాడుక భాషలో దాన్ని బడే రాత్ అంటారు. బడే రాత్ అంటారు అంటే రంజాన్కి దగ్గరగా ఉన్నప్పుడు, అంటే ఇంకా ఎండ్ టైం, ఎండ్ ఆఫ్ ద మంత్కి వచ్చేస్తున్నప్పుడు వీళ్ళు బడే రాత్ అని చేస్తారు. బడే రాత్ అంటే జాగారం చేస్తారు, జాగారం ఉంటారు అన్నమాట. జాగారం అంటే రాత్రంతా మేల్కొని ఉంటారు, దాన్ని షబే కదర్ అని అంటారు. జాగారం చేస్తారు, ఆ జాగారానికే బడే రాత్ అనే పేరు. జనరల్గా వాళ్ళు వాడుక భాషలో బడే రాత్ అని పిలుస్తూ ఉంటారు. జాగారం చేస్తాం, జాగారం అంటే చూడండి హిందూ పీపుల్ మహాశివరాత్రికి జాగారం చేస్తారు. చూసారు తెల్ల రాత్రంతా కూడా, రాత్రంతా కూడా మేల్కొని ఉంటారు, దాన్ని జాగారం అని అంటారు. దాన్ని జాగారం అని అంటాం, జాగారం చేస్తారు, దాన్ని బడే రాత్రితో వాళ్ళు పిలుస్తూ ఉంటారు. ఇక్కడ చిన్నపిల్లలు మొదలుకొని, చిన్నపిల్లలు అంటే దీనికి కొంత ఏజ్ లిమిట్ ఉంది. నన్ను ప్రతి ఒక్కరు చేయకూడదు. ముస్లింస్లో కొన్ని రూల్స్ ఉంటాయి. మాస్క్లోకి, మాస్క్ అంటే మసీదులోకి ఆడపిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ వెళ్ళడానికి లేదు. అమ్మాయిలు కానీ స్త్రీలు కానీ మసీదులో అడుగుపెట్టడానికి లేదు. వాళ్ళకి ఆ రూల్స్ ఉండవు, వాళ్ళు వెళ్ళకూడదు. వాళ్ళు నమాజ్ ఇంట్లోనే చేసుకుంటారు. అందుకనే వాళ్ళు మ్యాక్సిమం మసీదులు ఎక్కడ కనపడరు. అదే చర్చెస్లోను టెంపుల్స్లోను అయితే విల్ గో ఫర్ ఎనీ టైం. బట్ వాళ్ళకి ఏ రోజు కూడా స్త్రీలు మసీదులకు అడుగుపెట్టడానికి లేదు. అట్లాగే ఉపవాసం ఉండడానికి కూడా కొంత ఏజ్ అనేది ఉంటుంది. ఎస్పెషల్లీ ఒక 10 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరు కూడా, మ్యాక్సిమం ఒక 10 ఇయర్స్, మినిమం ఒక 10 ఇయర్స్ అన్న, ఒక మినిమం ఒక 10 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండాలి. అది కూడా నెలల్లో ఉండడం సంవత్సరం లేదు. వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది చిన్నపిల్లలకి. ఆ నెలలో ఏదో ఒక 5 రోజులు ఏదో ఒక 5 రోజులు, అది ఆప్షన్ అనమాట. 5 రోజులు, అది డే బై డే కావచ్చు, లేదా 2 డేస్కి ఒకసారి కావచ్చు. నెలలో 5 రోజులు ఎప్పుడైనా చేయవచ్చు. కంపల్సరీ ఉపవాసం అనేది ఉండాలి.
చిన్నపిల్లలు చిన్న పిల్లవాడు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా. కొంతమంది ఏం చేస్తుంటారంటే పేషెంట్స్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే కంపల్సరీ వాళ్ళకి అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళు 5 రోజులు ఉపవాసం ఉంటారు. కొంతమంది అయితే 30 రోజులు కూడా ఉపవాసం చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఇట్లా వాళ్ళ వాళ్ళ ఏజ్ అనుసరించి వాళ్ళు ఉపవాసాలు అనేవి ఉంటారు. అట్లాగే ఈ బడే రాత్రి అనేది ఏమిటి, ఆ రోజు ఏం చేస్తారనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.